మన నిత్య జీవితంలో గూగుల్ అనేది ఒక భాగమైంది. ఏ అవసరం ఉన్నా సరే, దేన్ని వెతకాలన్నా సరే గూగుల్ లో పోయి మనం వెతుకుతున్నాం. అయితే గూగుల్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ వాడుతున్న వాళ్ళకి మాత్రం ఒక ముఖ్యమైన గమనిక. సాధారణంగా కాల్ రికార్డింగ్స్ మనం గూగుల్ ఉంటాయి, థర్డ్ పార్టీ కూడా ఉంటాయి. ఇకంటే థర్డ్ పార్టీకి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ యాప్స్ను తాము తీసుకోబోమని గత నెలలో చెప్పింది. అది ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్నది. అంటే గూగుల్ ప్లేస్టోర్లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ఇక నుంచి పనిచేయవు అనేది చాలా స్పష్టంగా చెప్పింది అది. అయితే దీని వలన యూజర్ల భద్రత సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ గతంలో చెప్పింది. అది అమలు చేస్తామని చెప్తున్నది. అయితే ఇన్బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్న ఫోన్లపైన గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి నష్టము లేదు, దానిపైన ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. అలా కాకుండా ఫోన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేని కారణంగా ప్లేస్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించాలనుకున్న వారికి మాత్రం అవకాశం ఉండదు. కొన్ని సంవత్సరాల నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ను గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. యూజర్ల భద్రతకు ఈ కాల్ రింగ్స్ కారణంగా భంగం కలుగుతుందనే వాదన ఉన్నది. దీంతో పాటు గూగుల్ ఓన్ డైలర్ యాప్లో ఇప్పటికి మనకు వినిపిస్తుంది, దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ అని. ఈ అలర్ట్ ఇద్దరికీ కూడా వినబడుతుంది. అది ఇప్పటికీ ఉంది. అంటే మొత్తం కాల్ రికార్డింగ్ అవకాశం ఏంటంటే ఉన్నది, ఇన్బిల్ట్ ఉన్న వాటికి తప్ప థర్డ్ పార్టీ దాన్ని మాత్రం ఇక్కడ నుంచి ఉపయోగించడానికి వీలు లేదు. అంటే ఆ ప్లేస్టోర్లో కాల్ రికార్డింగ్ యాప్పై దీన్ని నిషేధించిన తనకు సంబంధించిన వాటిపైన లేదు, థర్డ్ పార్టీ తీసుకుంటే కనుక దానిపైన ఉన్నది. అయితే ఈ గూగుల్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ట్రూ కాలర్ కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ను తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. గూగుల్ చెప్పింది కదా, తను కూడా తొలగి పేర్కొన్నది. అప్డేట్ అయిన గూగుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పాలసీ ప్రకారం తమ యాప్లో ఇక మీదట కాల్ రికార్డింగ్ సదుపాయం అందుబాటులో ఉండదని ట్రూ కాలర్ కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ వస్తున్న రకరకాల మార్పులు ఒక అంశం. అయితే రెండోది వ్యాపార పరంగా వస్తున్న మార్పులు కూడా చాలా ప్రధానమైనవి. మొదలు ఎవరికైనా సరే ఎక్కడైనా అందుబాటులో ఉండే అవకాశం వచ్చింది. వ్యాపారం ఇంతకుముందు గూగుల్లో ఇంత బిజినెస్ జరగలేదు, ఇప్పుడు గూగుల్లో విపరీతమైన వ్యాపారం జరుగుతూ ఉన్నది. ఈ విపరీతమైన వ్యాపారం జరుగుతున్నప్పుడు అల్టిమేట్గా థర్డ్ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయడం ప్రారంభమైనట్లు లెక్క అయింది. మంచిన కాల్ రికార్డింగ్ యాప్ తీసుకోబోమనేది అది ఇవాళ నుంచి అని చెప్పి గూగుల్ చెప్పింది.